మేము గెలిచే వాళ్ళము ఇదిగో ఈ ఓట్లు అందరూ తెచ్చేసి ఇంపర్సనేషన్ చేసి దొంగ ఓట్లు వేయించడం కోసం బస్సులు తెచ్చారు అధికార దుర్వినియోగం చేసి చేస్తే పోలీసులు ఎందుకు పట్టుకుంటారు ఎక్కడ పోలీసులు మాకు సపోర్ట్ చేసినట్లేదే అక్కడ వాళ్ళు నిష్పాక్షికంగా ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు ఎక్కడైనా చేసింటే అట్లా ఏమన్నా అనుకోవచ్చు సో వాళ్ళు చేయలే నువ్వు పోయి బూత్ దగ్గర ఏం చేయవు పోనీ బూత్లో మీకు ఎవరు లేరా అంతగా దివాలా తీసి చచ్చిపోయారా ఏజెంట్లు కూడా లేరా ఏజెంట్లు ఎక్కడ గాడిదలు కాస్తున్నారు నిద్రపోతున్నారా మీ ఏజెంట్లు సో అక్కడ నువ్వు చేయవు టూరిస్ట్ ప్లేసు పిల్గ్రిమ్ సెంటర్ అయిన తిరుపతిలో వచ్చిన బస్సులు రోజుకు లక్ష మంది ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ కనీసం 50,000 నుంచి లక్ష మంది ఉండే ఫ్లోటింగ్ జనం వచ్చిపోయే నగరంలో పోయే టూరిస్ట్ బస్సులను అన్నింటినీ ఆపుతావు ఫోటోలు తీస్తావు లోపలికి పోతావు దబాయిస్తావు కొన్ని బస్సుల్లో నీ మనుషులను కూర్చోబెడతావు మీ వాళ్ళే ఎవరో వస్తారు దబాయిస్తారు వాళ్ళతో ఆన్సర్స్ ఇప్పిస్తావు టీవీల్లో వేసేస్తావు ఇదే తీసి కంప్లైంట్ అక్కడ పంపిస్తావు రేపు రిజల్ట్ వచ్చినాక ఏమో కూడా నేను చెప్తున్నా కదా రేపు రిజల్ట్ వచ్చాక ఇదిగో ఇట్లా చేసి గెలిచారు అంటారు కానీ ఈసారి తప్పించుకోలేవే ఏడిట్లో నువ్వు ఆ తిరుపతిలో చేస్తున్నావు మరి మిగిలిన చోట్ల ఏమి ఒక తిరుపతిలోనే చేయగలిగావు నేను ఇంతకుముందు అన్నట్టు ఎందుకంటే ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి బయట వ్యక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడికి వస్తారు కాబట్టి మిగిలిన చోట్ల చేయలేవు కదా మరి మిగిలిన చోట్ల ఓటర్ ఒక రకంగా బిహేవ్ చేసి తిరుపతిలో ఇంకో రకంగా ఎందుకు బిహేవ్ చేస్తాడు నిన్నగాక మొన్న ఒక రకంగా బిహేవ్ చేసిన ఓటర్ ఈరోజు ఇంకొక రకంగా ఎందుకు బిహేవ్ చేస్తాడు దేన్ని చూసి వైఎస్ఆర్సీపీ భయపడుతుంది ఎందుకు ఓటర్లను బయటకు తెచ్చుకోవాల్సిన ప్రయత్నం చేస్తుంది ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాము చంద్రబాబును ఉద్దేశించి కాదు ఎందుకంటే ఆయన ఎప్పుడుకో ఆయన ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చేసేదే తను ఏం చెప్తున్నాడో తనకు తెలుసు కాబట్టి ఆయనకు నచ్చజెప్పడము ఆయనకు కన్విన్స్ ఆయనను కన్విన్స్ చేయడం అనేది అది అసాధ్యమైన పని ఎందుకంటే ఆయన కుట్రపూరితంగా చేస్తున్నాడు కామన్ మ్యాన్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు వచ్చే డౌట్లు ఇవి వాళ్ళు ఇవే అడుగుతారు నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కర్మ అయ్యా ఎందుకు బయట నుంచి బస్సులు తెస్తారు వాళ్ళకి అక్కడ లేకపోతే కదా అని వాళ్ళకు నిన్న ఓట్లు పడకపోతే కదా ఈరోజు వాళ్ళు ఇవి చేస్తారు అవసరమే ఉంది ఇలా కొత్తగా ఏమీ లేకుండా ఫస్ట్ ఎలక్షన్ వస్తే ఏమన్నా తిరుపతిలో ఇది ఉంది కాబట్టి 800 ఓట్లతోనే గెలిచారు కాబట్టి అనుకోవచ్చు బ్రహ్మాండంగా పనిచేసాం కాబట్టి రిజల్ట్ కూడా మనకు కనపడింది ఇంకెందుకు చేస్తారు ఇవన్నీ కామన్ మ్యాన్ వేసే క్వశ్చన్స్ పౌరుడు సాధారణ పౌరుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలు దీనికి చంద్రబాబు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా ఇంక ఇంతకాలం నా బతుకంతా ఇది మేము ఇట్లే ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ ఉంటాం వాటిని రాజకీయం అని పేరు పెడతాం కుట్రలు చేసుకుంటా అండ్ ప్రపంచం మొత్తాన్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్నెస్ సిఈసి వాళ్ళెవరు వ్యవసాయ వాళ్ళెవరు భద్రతా దళాలు ఏ పోలీసు యంత్రాంగం గవర్నమెంట్లు ఏదైనా సరే ఆయన వేసే బండలకు గురి కావాల్సిందే బండల మీద పడేయాల్సిందే బీజేపీ వాళ్ళు వీళ్ళతో తిరుగుతున్నారు వాళ్ళని అడుగుతున్నా మీ కేంద్ర బలగాలు ఏమైనాయి మీ అబ్జర్వర్ ఏమైనారు మిగిలినవన్నీ ఏమైనా మీ అసలు మీ పార్టీ మీరు ఉంటారు కదా మీ పోలింగ్ ఏజెంట్లు ఏమైనారు ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరికీ స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే పోలింగ్ బూత్లో మీ ఏజెంట్లు ఏం చేస్తున్నారు సో మాకు పోలింగ్ బూత్లో ఏజెంట్లే లేరు మాకు ఎవరు దిక్కు మొక్కు లేరంటారా ఇంకా పోండి అయితే కట్టకట్టుకోండి ఎందుకు మీకు ఓట్లు ఎందుకు జనం ఎందుకు ఓట్లు వేస్తారు మీకు అసలు ఎవరు లేకపోతే సో ఆయన అది వదులుకోరు నేను ఈరోజే చెప్తున్నాను రేపు ఆయన చెప్పబోయేది కూడా సాకు కూడా ఎట్లా వైఎస్ఆర్సీపీకి మెజారిటీ వచ్చిందంటే ఇంకా మొత్తం దొంగ ఓట్లు వేసుకున్నారు పోండి అంటాడు ఇంకా మాత్రం మేము రావాలి అది కాదని చెప్పడానికి ఆయన ఏం రేపు చెప్పబోతున్నాడు కూడా ఇప్పుడే చెప్తున్నాం దానికి జనం ఇంత కూడా విలువ ఇవ్వరు ఎందుకంటే అక్కడ ప్రజలందరూ 90% పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు అయితే ఇంకొకటి అయితే వాటి ఫలితాలన్నీ అనుభవిస్తున్నారు ఫ్యూచర్ బ్రహ్మాండం కనపడుతుంది కాబట్టి వాళ్ళకు తెలుసు వాళ్ళు ఎదురు వచ్చి వాళ్ళు ఆశీస్సులు ఇస్తున్నారు ఇదిగో మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మంచి పనులు చేయమని ఆశీస్సులు ఇస్తున్నాం కాబట్టి అక్కడ చెల్లవు బయట కాన్స్టిట్యున్సీస్లో ప్రచారం ప్రభావం ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇంతగా మాట్లాడుతున్నా అలాగే స్టేట్ అంతా ప్రజలకు తెలుసు కాబట్టి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి దౌర్భాగ్యం పట్టలేదు ఇంత దరిద్రమైన దానికి పోవాల్సిన ఆలోచన చేసి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన ఆలోచనే రావు అనేది ప్రజలకు తెలుసు కాబట్టి ఎవరు దీన్ని నమ్మరు థ్యాంక్ యూ అదే మొత్తం రద్దు చేయాలని అన్నారంటే మరి అదే అందుకే నేను అడుగుతున్నా ఈయనకంటే ఎక్కడ ఎవరు లేరు బీజేపీ వాళ్ళు పోటీలో ఉన్నారు కదా వాళ్ళు అక్కడి నుంచి దిగిన వాళ్ళే కదా సెంట్రల్ అబ్జర్వర్ ఉన్నారు సిఈసి అనేది నేషనల్ బాడీ ఇక్కడిది కాదు ఊరికి నోరు ఉంది కదా అని చెప్పి ఏదో అందరు కళ్ళు కట్టగట్టుకుని ఒకటే రీపోలింగ్ ఒకటే చేయాలన్నట్టే వాళ్ళు చనిపాల్సింది వాళ్ళు నిర్ణయిస్తే మాకు అభ్యంతరం లేదు నువ్వు 10 సార్లు పెట్టినాక మెజారిటీ పెరుగుతా తప్ప తగ్గదు వీళ్ళు
మాకు సంబంధించినంత వరకు వీళ్ళు అడిగే వాటిలో డిమాండ్లో న్యాయం లేదు, హేతుబద్ధత లేదు. తామే కుట్రలు చేసి అవన్నీ తెచ్చి మా మీద వేసి దానికి మళ్ళీ రీపోలింగ్ అని అంటున్నారు. అలాంటి జరిగితే కేంద్ర ఎన్నికల సంఘం తనను తను అవమానించుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే వాళ్ళే చెప్పారు ఇంతమందిని దించాము, ఇంత చేశాము, ఇవన్నీ చేసి పకడ్బందీగా చేస్తున్నాము. ఇంకోవైపు ఇటువైపు నుంచి ఎక్కడ అధికార దుర్వినియోగమో లేకుంటే మా పార్టీ అధికార పార్టీ అని సొక్కాలు దించుకొని మేము చేసిందో ఎక్కడా లేదు. ఏమీ లేకుండా ప్రశాంతంగా జరిగిన చోట అలాంటి డిమాండ్ చేయడం ఒక తప్పు అయితే, ఒకవేళ ఎవడన్నా వాళ్ళు ఎవరైనా ఆచరిస్తే అంతకంటే ఘోరమైన తప్పు, అంతకంటే బయాసుడు ఇది కానీ అన్యాయమైనది కానీ ఉండదు. ఒకవేళ చేస్తే ఎవరు చేయరు, చేయరు కాబట్టి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ థియరటికల్గా చేస్తే అట్లా జరిగితే ఎన్నిసార్లు జరిపినా మాకైతే అభ్యంతరం లేదు, ఇంతకంటే పెరుగుతాయి తప్ప ఓట్లు తగ్గవు. ఖచ్చితంగా వీళ్ళ మధ్య అంటే నేను ముందు నుంచి చెప్తున్నాం కదా, ఈ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పేరుతో ఉన్న దగ్గర జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన నమ్ముకొని చాలామంది ఉండొచ్చు తెలియదు, కానీ ఈ రెండు పార్టీల మధ్య కండ్యూట్లాగా ఉన్నారు లోపాయకారిగా. వాళ్ళకేముందో తెలియదు కానీ ఈయన చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ పల్లకి ఎక్కాలని ముందు నుంచి ట్రై చేస్తున్నాడు. తాను అనుకున్నవన్నీ వాళ్ళ ద్వారా చెప్పించడం చేయించడం కలిగిన సామర్థ్యం ఉన్నాడు, ఎందుకంటే ఈయన ఏజెంట్లు అక్కడ బీజేపీలో కూడా ఉన్నారు. మధ్యలో దీనికి కండ్యూట్గా ఉండడానికి అటు ఇటు రాయ ఇది చేసి చేయడానికి పవన్ కళ్యాణ్ ఎలాగో ఉన్నాడు. ఫస్ట్ ఈరోజు కాదు పోటీ పెట్టిన దగ్గర నుంచి ఆ తర్వాత జరుగుతున్న ప్రతి దాంట్లో కూడా అందుకే కోఆర్డినేటెడ్గానే ముందుకు పోతున్నారు. వీళ్ళు మతం అంటే ఆయన మతం అంటాడు, వీళ్ళు అంటే దొంగ ఓట్లు అంటే ఆయన ఈయన దొంగ ఓట్లు అంటే వాళ్ళు దొంగ ఓట్లు అంటారు. సో ఇది పూర్తిగా ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి వాడికి ఏమీ లేదు, వాళ్ళు ఇది జట్టులోనే కట్టారు. వాళ్ళకి కావాల్సింది ఎవరైనా వీలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓ చిన్న రాయన్నా మేము వేయలేమా వీళ్ళని నమ్ముకుంటేనే. అందుకే అంత కోఆర్డినేటెడ్గా పోతున్నారు కాబట్టి 2-3 డేస్ నుంచి కూడా ఇది మొదలు పెట్టారు. ఈరోజు అది పీక్ తీసుకెళ్ళారు చేసేసి.